ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేత విహెచ్ మండిపడ్డారు. ఉద్యమ నాయకుడినని చెప్పుకునే కేసీఆర్ ధర్నాచౌక్ను ఎత్తివేస్తామని చెబుతున్నారని, ఏది పడితే అది చేయడానికి ఇదేమన్నా నియంత రాజ్యమా అని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వచ్చిన విహెచ్ను పోలీసులు అడ్డుకున్నారు. సభ నడుస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులతో విహెచ్కు వాగ్వాదానికి దిగారు. పోలీసుల వ్యవహారం బాగోలేదని డీజీపీ పోలీస్ రాజ్యం నడిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూన్ చేస్తారా? పొద్దురా నాకు చెప్పేందుకు బరాబర్ చెప్తాను. రోడ్ మీద ఎవరు మాకు కలవద్దు అని చెప్పు. ఏమనుకుంటున్నాడు ముఖ్యమంత్రి? డిక్టేటర్ రాజ్యం అనుకోమాట. ఉన్నదాంట్లో చేస్తే అదే ఇందిరా పార్క్ పనికి వచ్చింది. ఏదో ఇందిరా పార్క్ తీసేస్తాడు, రేపు ఏది ఈ గ్రంథ పార్క్ తీసేస్తాడు. నన్ను ఎందుకు వద్దంటే చెప్పు. ఐఎమ్ ఏసీసీ సెక్రటరీ. చెప్పినా సార్ మీకు అంత అడ్డం రాలేదు. అది కూడా వద్దు చెప్పు. మీ ముఖ్యమంత్రి లేకుండా నా ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటా సంగతి తెలియదేమో. ఇక ఇడికేదే స్టార్ట్ అవుతుంది మూమెంట్. ఓహో దాదాగిరి ఇడ చెప్పొద్దట. మేము చెప్పినామంట. మేము చెప్తారు దాదాగిరి అన్ని మంచి గురవుతారు. పోయి మీటింగ్లు పెట్టుకో అవరా పోయి. మీ ముఖ్యమంత్రి గారేమో ఇంట్లో పెట్టుకుంటాడు, రోడ్లన్నీ బ్లాక్ చేస్తాడు. ఎందుకు టూ మచ్ కర్ రా? ఈయన ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా? ఏ జిల్లాకెళ్ళి వచ్చినా మిర్యాలు కూడా ఉంటావు. నియమం ఆపుతావు ఏమని ఇన్స్ట్రక్షన్లో చెప్తున్నావు? మీతో మీ మీదో లేదని చెప్తే ఎవరు చెప్తుంది? అదే ఆఫీస్ హనుమంతరావు గారు క్లియర్గా అంటున్నారు. ఆయన ఎక్స్ ఎమ్మెల్సీ, ఆయన తప్పనిసరిగా వస్తా అంటున్నారు సార్. ఇంకోసారి నాకు చెప్పొద్దన్నాడు, అదే చెప్పు. ఓకే మళ్ళీ ఇంకోసారి ఆపితే పర్లేదు. ఎందుకో పంచాయతీ ధర్నా చౌక్ తీసేస్తారు. ఇక్కడ మాట్లాడలేరు. ఏమనుకుంటున్నా మీది డిక్టేటర్ రాజ్యం అనుకుంటున్నా? ఎవరు చెప్పేటవాడు మాకు? ఎన్నీ లేదు ఈ రూల్ మీది. మమ్మల్ని మాట్లాడొద్దంతకు ప్రజాస్వామ్యాన్ని ఖూన్ చేస్తారా భాయ్? పొద్దు లేదా నువ్వు నాకు చెప్పేందుకు బరాబర్ చెప్తాను. దాంతో రోడ్ మీద ఎవరు మాకు కలవద్దు అని చెప్పు. ఏమనుకుంటున్నాడు ముఖ్యమంత్రి? డిక్టేటర్ రాజ్యం అనుకోమాట. ఉన్నదాంట్లో డిక్టేషన్గా చేస్తే అదే ఇందిరా పార్క్ పనికి వచ్చింది. ఏదో ఇందిరా పార్క్ తీసేస్తాడు, రేపు ఏది ఈ గ్రంథ పార్క్ తీసేస్తాడు. నన్ను ఎందుకు వద్దంటే చెప్పు. ఐఎమ్ ఏసీసీ సెక్రటరీ. చెప్పినా సార్ మీకు అంత అడ్డం రాలేదు. అది కూడా వద్దు, అది కూడా వద్దు చెప్పు. మీ ముఖ్యమంత్రి లేకుండా నా ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటా నా సంగతి తెలియదేమో. ఇక ఇడికేదే స్టార్ట్ అవుతుంది మూమెంట్. ఓహో దాదాగిరి ఇడ చెప్పొద్దట. మేము చెప్పినామంట. మేము చెప్తారు దాదాగిరి అన్ని మంచి గురవుతారు. పోయి మీటింగ్లు పెట్టుకో అవరా పోయి. మీ ముఖ్యమంత్రి గారేమో ఇంట్లో పెట్టుకుంటాడు, రోడ్లన్నీ బ్లాక్ చేస్తాడు. ఎందుకు బనాలి? టూ మచ్ కర్ రా? ఈయన ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా? ఏ జిల్లాకెళ్ళి వచ్చినా మిర్యాలు కూడా ఉంటావు. నియమం అన్ని ఆపుతావు రాబోమని ఇన్స్ట్రక్షన్గా చెప్తున్నావు. మీతో మీ మీదో లేదని చెప్తే ఎవరు చెప్తుంది? అదే ఆఫీస్ హనుమంతరావు గారు క్లియర్గా అంటున్నారు. ఆయన ఎక్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, ఆయన తప్పనిసరిగా వస్తా అంటున్నారు సార్. ఇంకోసారి నాకు చెప్పొద్దన్నాడు, అదే చెప్పు. ఓకే మళ్ళీ ఇంకోసారి ఆపితే పర్లేదు. ఎందుకో పంచాయతీ ధర్నా చౌక్ తీసేస్తారు. ఇక్కడ మాట్లాడలేరు. ఏమనుకుంటున్నా మీది డిక్టేటర్ రాజ్యం అనుకుంటున్నా? ఎవరు చెప్పేటవాడు మాకు? ఎన్నీ లేదు ఈ రూల్ మీది. మమ్మల్ని మాట్లాడొద్దంతకు ప్రజాస్వామ్యాన్ని ఖూన్ చేస్తారా భాయ్? ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.